ఫిష్ అండి గోల్డెన్ ఫిష్ గోల్డెన్ దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారండి చెప్తానండి క్యారెట్ ఉల్లిపాయ ఆలు తురుము క్యాబేజీ కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా లవంగాలు పచ్చిమిర్చి ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ కర్రీ తయారు చేసుకోవాలండి స్టవల్ గీస్తారా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక 3 స్పూన్ ఆయిల్ తర్వాత జీలకర్ర వేసుకోవాలండి దీని తర్వాత పచ్చిమిర్చి అండి దీని తర్వాత కరివేపాకు అండి పుదీనా అండి నెక్స్ట్ ఉల్లిపాయ ఈ ఐటమ్ ఎటు వైపు దండి ఇక్కడదేనండి ఇక్కడ హైదరాబాద్ గోల్డెన్ ఫిష్ హైదరాబాద్ ఉల్లిపాయ తర్వాత క్యారెట్ తురమండి నెక్స్ట్ క్యాబేజ్ అండి నెక్స్ట్ ఆలు తురమండి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వెజిటబుల్స్ మనం క్యారెట్ క్యాబేజ్ ఆలుగడ్డ అంతే కదండి క్యాబేజ్ నెక్స్ట్ గరం మసాలా అండి ఓకే చాట్ మసాలా అండి ఆల్మోస్ట్ అయిపోయినట్టండి అయిపోయినట్టండి ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుందాం నూనె పెట్టుకుందాం ఇది పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత దీని ప్రాసెస్ మన వాళ్ళకి ఒకసారి చెప్తాను చూస్తారు కదా గోల్డెన్ ఫిష్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి కర్రీ కోసం మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి బాగా వేగిపోయిన తర్వాత కూరగాయ ముక్కలు తురిమేసి పెట్టుకున్నాను చూడండి క్యారెట్ క్యాబేజీ ఆలుగడ్డ ఇది వేసేసుకుని ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా ఇవి వేసుకుని బాగా అంటే కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లు వేసుకొని కర్రీని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై ఉందంట దానికోసం మనం మూకుడు పెట్టేసుకుని నూనె పోసుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ పూరి పిండి తయారు చేసుకొని పెట్టుకోవాలండి పూరి పిండి కదండి చపాతి ఓకే చపాతి పిండి తడుపుకుని పెట్టుకోవాలండి దాంట్లో ఏమి స్పెషల్ ఏమి లేదు పూరి సైజ్ లో ఒత్తుకోవాలి పూరి లాగా ఒత్తుకోవాలండి దీన్ని అంటే చిన్న సైజ్ లోనే చిన్న సైజ్ లో దాంట్లో కర్రీ పెట్టేసుకొని కొంచెం కర్రీ వేయ ఇప్పుడు నేను వెయిట్ చేస్తుంది ఎందుకంటే మీరు ఫిష్ లో ఎలా తయారు చేస్తారా అని చూడండి చూడండి ఇది స్టఫ్ చేసుకోవాలండి ఓకే చాప్ తీసుకొని ఓహో ఇది చేప తోక అటు కూడా కట్ చేసేస్తారా ఏంటి చూడండి మరి అదేంటి हाँ चाप कट साइड इट साइड विंग्स सूपर सूपर बैठक कर्री वा रादी पैक सूपर अरे रे भले वेरईटी पिल की भले अट्राक्टिव पिछले कर्री चेटूमकसा नार्मल ऐटमे कदा सो वेरईटी अंत इकड़ी ఏమన్నా బ్యూటీషియన్ కదా క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది ట్రై చేస్తూ ఉంటామండి అప్పుడప్పుడు ఇంట్లో ఒకసారి నా చేతిలో పెట్టండి గోల్డెన్ ఫిష్ ని ఇప్పుడు తెల్ల ఫిషే నూనెలో వేగిన తర్వాత గోల్డెన్ ఫిష్ కదా కళ్ళు ముక్కు పెడుతున్నారా అయ్యా ఫిష్ రెడీ ఇప్పుడు దీన్ని గోల్డెన్ ఫిష్ చేద్దామా చేద్దామండి చేయండి ఒకసారి కాగింది కాగింది ఏమండి ఇప్పుడు ఫిష్ షేప్ లో ఉంది కదా ఇది స్వీట్ ఇప్పుడు హాట్ లా ఉంది స్వీట్ అయితే ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది పాకంలో వేసి తినేటట్టు అయితే ఇంకా బాగుంటుంది ఈసారి అలా స్వీట్ లాగా ట్రై చేయండి కదా అయితే లోపల ఫిల్లింగ్ ఏం బాగుంటుంది క్యారెట్ హల్వా బాగుంటుంది క్యారెట్ హల్వా కొబ్బరి బీట్రూట్ హల్వా కూడా బాగుంటుంది గోల్డెన్ ఫిష్ రెడీ అయిపోతుంది అయిపోయింది ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ లోకి వచ్చేసింది తీసుకుందామండి ప్లేట్ లోకి సంతోష్ గారు సరే ప్లేట్ లోకి తినా ఇంకో రెండు వేసుకుందామా
గోల్డెన్ ఫిష్ రెడీ అండి. శ్రీవాణి గారు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి, నేను వెజిటేరియన్ అండి, అయినా సరే ఈ ఫిష్ ని ఖచ్చితంగా తింటాను నేను. గోల్డెన్ ఫిష్ ని రుచి చూడబోతున్నానండి విత్ సాస్. అబ్బా భలే కరకరలాడుతుంది, వెరైటీగా ఉంది. దీంట్లో వెరైటీ ఏంటంటే మేకింగే. మీకు తెలిసిన ఐటమే కానీ మేకింగ్ ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటుంది. లోపల ఏం స్టఫింగ్ ఉందా అని పైన అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా స్పెషల్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ హోలీని ఈ రెండు సరికొత్త రెసిపీస్ తోటి ఎంజాయ్ చేయండి.